विश्वेश्वरा विरूपाक्षा विश्वरूपा सदाशिवा शरणं भव भूतेश करुणाकर शंकरा। పోరాటం ఆంగ్లేయుల మీద భారతీయులు సాగించిన స్వాతంత్ర పోరాటం. స్వాతంత్రం వచ్చింది శతాబ్దాలుగా కొంప కూడు గుడ్డ లేకుండా అల్లాడిపోతున్న కోట్లాది మంది భారతీయులు ఇక మనకే లోటు ఉండదని ఉప్పొంగిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. ఈ స్థలాన్ని బాబు గారు కొన్నారు. ఇదిగో కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాం, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకు ఒక్కరికి ఇస్తున్నారు కదా? ఏం చెప్తుంటే ఏటమ్మా? ఏం నువ్వేంటి? అసలు స్టాక్ లేదు, వెళ్ళిపోండి. తెల్ల జాతీయుల నుంచి సంపాదించుకున్న కొంప కోడు గుడ్డ మన జాతీయుల జేబుల్లోనే చిక్కుపడిపోయింది. కష్టపడి లాఠీ దెబ్బలు తిని సంపాదించుకున్న స్వాతంత్రం ప్రజల కళ్ళ ముందు నుంచే మాయమై చీకటి బజార్లో చిందులు తొక్కుతోంది. అందుకే మళ్లీ ప్రారంభమైంది సరికొత్త పోరాటం. ఈ పోరాటం విసుగు చెందిన సామాన్య మానవుడు ఈ సమాజం మీద సాగిస్తున్న జీవన పోరాటం. తండ్రి, నా బిడ్డల కష్టాలు కడతీర్చు, నా కడుపు మంటను చల్లార్చు, నా ఇల్లు చల్లగా నా వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి. భగవంతుడా, ఈరోజైనా మమ్మల్ని అనుగ్రహించుంటావు. భారత్ ఇంటర్వ్యూ తప్పకుండా ఫలించే ఉంటుంది. ఈ ఇంటికి పెద్ద బిడ్డ, వాడికి ఉద్యోగం వస్తే మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాం. అమ్మా, నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు కూర్చోవటం, హారతి కర్పూరాలు వెలిగించటం, నీ కొడుకుల కోసం ప్రార్థించడం చేస్తూనే ఉన్నాను. అయినా నీ కొడుకుల కష్టాలు తీరలేదు, నీ కడుపు మంట చల్లారలేదు. సుభద్ర, అబ్బాయి ఇంకా రాలేదా? నాన్నగారు పిలుస్తున్నారు బాబు. ఆయన పిలుపుకు నా దగ్గర సమాధానం లేదమ్మా. నాన్న, వచ్చావా? ఏమైంది అన్న? ఇంటర్వ్యూ ఏమైందిరా? ఉద్యోగం వచ్చిందా? రాలేదు నాన్న. రాలేదా? ఈరోజు రాలేదా? ఎందుకని రాలేదురా? అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా? చెప్పలేకపోయాను నాన్న. నాకు తెలుసురా, చెప్పు. నువ్వు చెప్పవు, ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు. చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో, ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో, ఎక్కడ ఇంటి భారం అంతా నెత్తిని వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని, ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా నువ్వు? మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు నాన్నగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, మీరు. ఉద్యోగం రావాలంటే 10,000 రూపాయలన్నా వాళ్ళకి ప్రైవేట్గా ఇవ్వాలట. మీరు ఇవ్వగలరా? ఒక గొప్ప వ్యక్తి చేత రికమెండేషన్ చేయించాలట. మీరు చేయించగలరా? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే కానీ కన్న బిడ్డల కోసం ఒక్క పైసా జమ చేయలేదు. బ్రతకలేక బడిపంతులై మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి ప్రతిరోజు జీవం లేని ఈ భగవంతుడి దగ్గర రికమెండేషన్ అడుగుతున్నా నోరు లేని ఈ మనిషికి ఏ పెద్ద మనిషి రికమెండేషన్ చేస్తాడన్నయ్య. వదిలేయ్, బాధ్యత లేకుండా మాట్లాడు. మిమ్మల్ని కనే పెంచిన తండ్రులు మా జీవితాలనే ఖర్చు చేసి స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వాతంత్రాన్ని నీలాంటి సుపుత్రులు చించుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే నువ్వు ఒక పెద్ద వీరుడివి, సైకిల్ చేయించి కాలేజీలు వేయించి చదువు సంచలేకుండా ఇంట్లో కూర్చుంటావా? ఉద్యోగాలు ఇచ్చి కడుపులు నింపలేని మీ చదువులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క. మై డియర్ ఫాదర్, మీరు లాఠీ దెబ్బలు తిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు, మమ్మల్ని కట్టి పడేసింది. బ్రతుక్కి పనికిరాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది. అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి మూయించేశాం. కాలం వృధా చేయకుండా మా బ్రతుక్కి పనికొచ్చే పనులేవో చేసుకుంటున్నాం. ఏమిటా నువ్వు చేసిన పని? చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా, పని పాట లేకుండా బజార్లో పెట్ట బలాదులు తిరగటమా? ఒళ్ళు తెలియని ఉద్రేకంలో నువ్వేదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒక్కడే కాదురా, నీ తర్వాత పుట్టారే వాళ్ళు, వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది. నువ్వేం కంగారు పడుతున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం. కానీ పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా. ఈ రవణయ్య మార్గంలో మాత్రమే చచ్చిన నడవం. సభాష్ మై డియర్ యంగర్ బ్రదర్, అదరగొట్టేసేవరా. నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది, ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్ళదారి. నీలాంటి పసివాళ్ళు వస్తే నలిగిపోతారు. నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడిపంతులుగా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. హాయ్ భారత్. హలో ఆశ. ఏం తండ్రి మోహం అంత నీరసంగా ఉంది? ఈసారి కూడా ఇంటర్వ్యూ ఎదురు తిరిగిందా? అవునా, మనం ఎదురు తిరగనంత కాలం ఇంటర్వ్యూ మనకు ఎదురు తిరుగుతూనే ఉంటుంది. భారత్, పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ఉద్యోగం వచ్చినప్పుడు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? మంచి రోజులు వచ్చినప్పుడు. భారత్, బాగుంది నీ జవాబు. నేను ఈ డిగ్రీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నీకో పెద్ద ఉద్యోగం వస్తుందని, బస్సులకి అవస్థ పోయి కార్లు షికార్లు చేయొచ్చని, 7 అంతస్తుల మేడలో ఉండొచ్చని, 7 వారాలు నగలు పెట్టుకోవచ్చని, ప్రతిరోజు ఒక సెలవు రోజులాగా, ప్రతి రాత్రి ఒక మొదటి రాత్రిలాగా, బ్రతుకంతా ఒక మధురమైన కలలాగా. ఆశా, ఆశ, నీ ఆశ లోకంలోంచి నా లోకంలో కాస్త దిగుతావా? ఏ, నా ఆశలు నీకు నచ్చలేదా? ఆశ నచ్చిన తర్వాత ఆశ ఆశలు మాత్రం నచ్చుకుని ఉంటాయి. ఆషాఢమాసాన అందాలు కప్పేసుకో. జలతారు జల్లమ్మ, పులికారు పిల్లమ్మ. వణికించింది నీలాల వాన, పర్వం అంచులు పలికించింది వరహాల వాన. గులిపించే నా వల్ల బుచ్చం బచ్చు బచ్చు ತಳ ನಡುವಿನ ಕೊಟ್ಟಿ ಕಹ ಆಷಾಢ ಮಾಸ ನಾಂದಾಲು ಕಪ್ಪೆಸುಕೋ ಜಲತಾರು ಜಲ್ಲಮ್ಮೋ ಸೊಲಿಕಾರು ಪಿಲ್ಲಮ್ಮೋ చినుకు మధ్యన ఉంది చిన్నదాని వణుకు 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 మాటన ఉంది వయారి కులుకు ఒళ్ళు జల్లు ఢీ కొడుతుంటే తుళ్ళెద విసురు ఎండ వాన కలబడుతుంటే గుండెల్లో విసురు ఈ తొలి మేళనలో జలతారు జల్లమ్మ తొలికారు పిల్లమ్మ తరిసిన కొద్ది తళతళ తడిమిన కొద్ది తాత రవ్వంత మోసంత పువ్వంత ముద్దిచ్చిపో జలతారు జల్లమ్మ తొలికారు పిల్లమ్మ ఒకటి 72 73 74 75 నీ ముద్దల కొడుకు రవిబాబు ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది? 76 వచ్చాడండి. ఏ ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. 77 ఏమండి రవిబాబు గారు? 78 ఎక్కడ ఉన్నట్టు? 79 రాకుండా నువ్వు చేస్తున్న కార్యకారం ఏమిటా? 80 81 ఏమిటా నిర్లక్ష్యం? 85 చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయ నిలబడతాను గాడిద. 85 ఏం చేశాడా? రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఘరావ చేశాట. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే. ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి? పోయింది పోయింది. మన పరువు అంతా మంట కలిసిపోయింది. నాన్న జైల్లో పడగానే పరువు పోయేటైతే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా. 101 ఆ వెధవబడి కట్టిపెట్టి ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా? నిన్ను పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నేనేం చేయనమ్మా. నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు. సరే చదువుకుందామంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు. సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు. ఏం చేయను? ఒక ఐడియా వేశాను. ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం. దాంతో మాకు ప్రిన్సిపాల్కే ఘర్షణ, తగాదా, ఫైటింగ్, క్లైమాక్స్. క్లైమాక్స్లో ఏమవుతుంది? క్లైమాక్స్లో ఏమవుతుంది? క్లైమాక్స్లో ఏమవుతుందండి? పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చారు. మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు. రండి పెద్ద అబ్బాయి గారు, రండి. మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టనవసరం లేదని స్ట్రైక్లు మొదలెట్టారు. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థపు తండ్రి అనేనా అనొచ్చు. వాడు సరే అంటాడు. వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు. అలాగే నాన్న. మీరు ఆవేశపడకండి. నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఈ పొగరబోతే ఇలాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలా చేస్తావో నాకు తెలియదు. వాళ్ళని వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాట్లు చేయి. నీకు దండం పెడతాను. ముత్యం, నిన్ను కట్టుకున్న తాళం చెవులు నీ చేతుల్లో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడ వేసింది? చెట్టి ముత్యమా, బుజ్జి ముత్యమా, ముద్దు ముత్యమా, నా మాట వినుమా, నా మాట వినుమా. చెప్పా ఏమిటి వినేది? దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబుర్లు చెప్పి ఎగరేసిపోతావు. ఈసారి ఏం కుదరదు. కుదరదంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం. నేనేం నా కోసం అడుగుతున్నానా? ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి, ధరా వత్తు కట్టవలనే దొరికింది నీ మొగుడ్ని నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో. బాబా 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 ఎప్పుడు వచ్చి తీవు? అప్పుడే వెళ్ళిపోతుంటివేలా? ఏం లేదు బాబా, నేను చూడాలనిపించింది చూశాను, వెళ్ళిపోతున్నా. ఊరకరారు మహానుభావులు, నీ వచ్చిన పని తెలిపి ముదావహుడవు గమ్ము. ఈ బావ దగ్గర బెంకమేలా, జంకులేక నీ కోరిక తెలుపు బావా. బాబా ఏం లేదు, నాకు తెలుసు, నువ్వు చెప్పవు. నా దగ్గర ఇంతే ఉంది, ఉంచుకో బావా. అది కాదు బావా, ఆశ. ఆ ఆశే నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదంతా ఉత్తినే ఇస్తున్నాను అనుకున్నావా? కట్నం లెక్క రాసుకో, రాసుకో. ₹1000 ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు. అన్నయ్య 1 minute. ₹1000 నేను అడగకూడదు, అయినా అడుగుతున్నాను. ఈ డబ్బు ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎక్కడైనా దొంగతనం చేశావా? నువ్వు అలాంటి పని చేయవు, నాకు తెలుసు, నాకు తెలుసు. అర్థమైంది, అర్థమైంది. ఎక్కడైనా అప్పు తెచ్చావా? అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పులేదు, అయినా ఈ డబ్బు నాకొద్దు. ఎందుకొద్దురా? చాలా పెద్ద ప్రశ్న, సమాధానం చెప్పే తీరాలా? అవును, చెప్పి తీరాలి. నువ్వు కాలేజీ ఫీజు కట్టడానికని వాడు నానా అవసరపడి ఆ డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విసిరిపారేస్తావా? ఏమిటా తలబిరుస్తాను? నాది తలబిరుస్తానమే. అక్రమాన్ని సహించి తలవొగ్గలేక తిరగబడదామనుకుంటున్నా, నాకు తెలిసింది తలబిరుస్తానమే. మై డియర్ ఫాదర్, ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపును పుట్టినవాడు కాబట్టి ఈయన విలువేంటో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని, అసలు రూపాయి అంటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి. అంతటి ఈ భారత్, ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కరగాని మా చదువుల కోసం దేహి అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను. అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ. అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం. అందుకే ఈ డబ్బు నాకు వద్దంటున్నాను. బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న. డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు. డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంకెళ్ళు వేసుకుని చేతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య. కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నా. డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్తా. ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టుకుంటారు. నువ్వు కాదు కదా, ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన నా నిర్ణయం మారదు. వస్తాను. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళలేవే, జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలిసొస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఈనాటి నుంచి నువ్వు మాలో ఒకడు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాస్ నీకు కంగ్రాచులేషన్ చెప్పమన్నాడు. థ్యాంక్స్ రా నీకు, నీ బాస్కి వేదావానా. సారీ సార్, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి. ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది 5-star హోటల్. ఈ ఊళ్ళోకే పెద్ద హోటల్ అది. దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి. ఊరిని కష్టం కాలా? అదెందుకు పేల్ చేయడం? బంగారం లాంటి హోటల్ అది. అది ఉండటం వల్ల మన బాస్ గారు హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది. అదేనమాట. సరే పేల్ చేస్తాను, నాకేమొస్తుంది? 10,000. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి డబ్బు తీసుకున్నారు, మరి పని కంగారు పడకు, రేపు పొద్దున్నే పేపర్లో చదువుకో. ఏంటన్నా ఎలా వచ్చావు? ఇల్లు వదిలి పదార్న పడ్డావు కదా, నీ బ్రతికెలా ఉందో చూసిపోదామని వచ్చాను. దానికేమన్నా దివ్యంగా ఉంది చూసావా? ఒక్కరోజు సంపాదన 30,000. 30,000? ఇంత డబ్బు మనం ఎవరం ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కదా. ఇది చాలా తక్కువ అన్నయ్య, నువ్వు అలాగే చూస్తూ ఉండు. లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను. దర్శకుడు, అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది. ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని, ఏనాటికైనా మనం ఆ స్థాయికి ఎదగలమా, ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని. చాలా ఈజీ అన్నయ్య, ఒక్క సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు. మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు. ఇవేం బిల్డింగ్స్ అన్నయ్య, బిల్డింగ్స్ అని కడతాడు, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్. చూస్తూ ఉండు, ఆదర కొట్టేస్తాడు. దట్స్ రైట్. ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ. ఆ ఆకాశ సౌధాల్లో మాకు కాస్త చోటు ఉంటుంది కదూ. చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే, అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి. అన్నయ్య, అవునరా, నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకుండొచ్చేమో కానీ మాకు లేదు. అందుకే నీలాంటి నికృష్టుడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నానే నీతో చెప్పిపోదామని వచ్చాను. నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని, కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి చివరికి ఆ దేశాన్ని దోచుకు తినాలనుకుంటాను నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆ గర్భ శత్రువు. ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యాన్ని దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయి ఉండేది. మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైర విహారం చేస్తుంటే. రవే, ఈ ప్రపంచంలో అన్నీ చేయగలిగే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపోకు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి, మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి, ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి, నిన్ను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి. దట్స్ లైఫ్. అంతేగాని నువ్వు ఎన్నుకునే విధానం కొండ మీద నుంచి దూకి చావటం మీరు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా ఇచ్చేవాడు అంటూ. దట్స్ ఆల్. రవి కోసం ఆహారం ఇచ్చాను, అమ్మా నాన్న దిగులతో మంచమే పట్టారు. ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డారు. రాని ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి 4 సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి. ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చిందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ. భారత్, మనం మనసులు కలుపుకుని ఇప్పటికి 4 ఏళ్లైంది. ఇంతవరకు 3 పుట్టినరోజులు ఏమొచ్చటా తీరకుండా మూగుగా వెళ్ళిపోయాయి. ఈ రోజు మన ప్రేమకి 4వ పుట్టినరోజు. అందుకని నువ్వు నాకేదో ఒకటి ప్రశ్న చేస్తున్నావు. చూడాశా, ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు. గత 4 ఏళ్లుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను. నాపైసా ఆదాయం లేదు. ఎప్పుడైనా చెదురుబుదురుగా టీవీలో పాటపడితే వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రమే. ఇంటి అవసరాలకే బొట్టి బొట్టిగా సరిపోతున్నాయి. ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సర్దుకోమని చెప్పలేకపోతున్నాను. అయినా తప్పదు. థ్యాంక్ యూ. ఇది గోల్డ్ కాదు, డైమండ్ కాదు, కేవలం సిల్వర్ మాత్రమే. నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా? ఈ వంగ మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించాను నీకు తెలుసా? ఒకవేళ ఈ భారతం నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా ఈ భారతదేశం నేను మర్చిపోనివ్వకుండా చేస్తుంది. అందుకని భారత్ గారు మీ భావావేశం ఇక్కడ కాదు, టీవీలో చూపించొచ్చు, పదండి. మరువకుము అనురాగం మనుగడలో మకరందం ప్రేమ పల్లవించి పూలు పూసే కౌగిలింతలో సంతకాలు చేసిపోయే జీవితాలలో మనుగడలో మకరందం. చూపులల్లుకుంది రాగమెప్పుడో కన్నె గుండె చేరుకుంది తాళమెప్పుడో మరువకుమా అనురాగం మనుగడలో మకరందం. కుంద జీవితాలలో మరువకుమా అనురాగం మనుగడలో మకరందం. ఈ మధుమాసం మన కోసం ప్రేమ పల్లవించి పూలు పూసే కౌగిలింతలో సంతకాలు చేసిపోయే జీవితాలలో మరువకుమా అనురాగం మనుగడలో మకరందం. హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు, వెంటనే కట్టేయండి. మమ్మీ మమ్మీ రా బాబు టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అయింది. అవునరా, అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్ళికి మాత్రం టైం కావట్లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. మమ్మీ నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను, చేసే పెళ్ళి. ఓకే మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఎంట్రీకి పిలిపించాం సార్. ఐసీ మీరంతా కూర్చోండి, ఒక్కొక్కరిని పిలుస్తాం. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశా. వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా యు ఆర్ అపాయింటెడ్. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ టేస్ట్. ప్రొపరైటర్ అంటే అలా ఉండాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీని. నా బట్టల కోసం 5000 రూపాయలు ముందే ఇచ్చారు. నా జీతం ఎంతో తెలుసా? 1500. ఓహ్, మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్. అది సరే గాని నువ్వేంటి అలా ఉన్నావు? నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా? నాకు సంతోషంగానే ఉంది కానీ ఒకటే బాధ. బాధ ఎందుకు? ఏమీ లేదు, అదేమో నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది. నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు, నెలకు 1500 జీతం ఇచ్చేవారు. బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారు. బెటర్ పర్సనాలిటీ కదా. అంతగా నవ్వుతున్నా నా గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతాలను ఎవరు గమనించగలరు? ఆశకు ఉద్యోగం వచ్చిందని ఆనందించరా, నాకు రాలేదని బాధపడినా. అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకటం లేదా? కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే నేను ఒక బార్లో సేల్స్మెన్ గా చేరాను. ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ. 10 రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరువైంది. ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపడ్డా ఆమె నోటి వంట పదే వినిపించేది మోహన్, మోహన్, అన్మోహన్. భారత్, ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది? నాకు తుంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవు ఆశ. అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి. నీకు బొత్తిగా టేస్ట్ లేదు. మోహన్ గారు ఈ గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు. భారత్, నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో. ఎంతో బాగుండేది. నువ్వు కంటున్న కళ్ళనే నిజమయ్యావి. ఆఫ్టర్ ఆల్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్లో వివరించేవాళ్ళం. విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపోయేదాన్ని. భారత్, మాటలు వినడానికి ఎంత అందంగా ఉన్నాయి. నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. అది జన్మలో దొరకదన్న సంగతి మర్చిపో. అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా. మోహన్, మోహన్, మోహన్ 10 సార్లు బోరు కొట్టు. ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. అయితే ఏంటంట? మరి కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. ఇప్పుడు నువ్వు బోరు కొడుతున్నావు. టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా సోదా? ఆశా, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు అన్న సంగతి నీకు గుర్తులేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క. ఐఎమ్ సారీ. మై గాడ్, ఇప్పుడు గుర్తొచ్చింది. భారత్, ఐఎమ్ సారీ. భారత్, భారత్, ఇవాళ ఏప్రిల్ 21. 4 సంవత్సరాల క్రితం మనిద్దరం మొదటిసారిగా కలుసుకునే రోజు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మనిద్దరం కలుసుకునే రోజు. ఓ మై గాడ్. భారత్, ఇవాళ నాకు ఆఫీస్ ఉంది. వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు. వెళ్ళు. కరెక్ట్ గా నేను 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి. అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం. ఓకే? సార్, 4 అయింది. యు ఆర్ రైట్. నేను టీ తాగే టైం అయింది. నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు 5 గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం. కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం. మనం అంటే నువ్వు, నేను. బతికింటే మనిషి బ్రతుకంటే మనసు మనిషికి సుఖము లేదంటే. బ్రదర్ ఈవేళ బస్సు లేట్ అయిపోయింది, బస్సు వస్తే నన్ను కాస్త నిద్ర లేపుతావా? అలాగే. మర్చిపోదా మనసు ఆశా, ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు. ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళ విశేషం. అంతా మీ అదృష్టమేనండి. yes I know I am very lucky. so మన అమెరికా వాళ్ళ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ 100% get in. థాంక్యూ. బస్సు వచ్చిందా? నేను వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. మరి నువ్వు వెళ్ళలేదా? అందులో నాకు ఖాళీ లేదు. అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాను. నేను 4 గంటలకు రాలేదని 100 సార్లు సారీ చెప్పాను, ఇంకా మాట్లాడపోవడం ఏంటి? భారత్, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పు చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి. అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి. ఆకాశం అంటే గుర్తుకొచ్చింది. కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను. మీ మోహన్ గారు ఏమైనా దెక్కలు తగిలిస్తున్నారా? అవును, నేను ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది. అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు. ఓ మై గాడ్, టైం అయిపోయింది. భారత్, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అమెరికానా? కాదు, పాస్పోర్ట్ ఆఫీస్ కి. ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి? అలా విమానంలో కాలు పెట్టి జై అమెరికా దగ్గర వెళ్ళిపోతాను. ఆశను నిజం చేసుకోవడానికి ఆశ మోహన్ వెంట ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది. ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నాను. కానీ అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్లో మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు. ఎవరది? అగో ఏం పిల్ల, వయసు వచ్చింది, ఈ పాటికి పెళ్లి చేస్తే 4 పిల్లలు తల్లివేయదానివి, అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదానివి, సూపర్వైజర్ నా మీద పెట్టేస్తావు, బుద్ధి లేదు నీకు. తప్పైపోయింది సూపర్వైజర్ గారు, పై నుంచి దిగుతున్నాను కదా, కింద వాళ్ళు కనపడలేదు. అమ్మగారు దివి నుంచి భూమి దిగుతున్న దేవకన్య, నీ కళ్ళు నార్మల్ గా లేవు, నెత్తికెక్కరే. ఇగో నువ్వు నా బట్టలని మట్టి చేసావు కదా, నేనేం చేయను. విప్పేయండి, ఉతికేస్తాను. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఇగో ఈసారి కానీ మట్టి వేసావంటే నేను ఉతకడమే కాదు, ఇస్త్రీ కూడా చేస్తా. ఇస్త్రీ కోపడకండయ్యా, మనుషులందరూ మట్టిలో నుంచే పుట్టారు కదా, మరి మనం మట్టిలోనే పనిచేస్తున్నాం. కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా? నాకంటే ఎర్రగా, చూడ చక్కగా, ఆడపిల్లల కన్నా అందంగా ఉన్నారు కదా, అందుకే కడుపు మంటిపై మట్టి పోసాను. తప్ప? ఓహో అలాగా, అదైతే తప్పలేదు. అబ్దుల్ భయ్యా, ఉల్లుక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు బే? నీకు పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం. అప్పు ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకున్నావు బే? ఇవాళ నువ్వు వడ్డీ కట్టాలా, నేను వెళ్ళాలా? నైతో గర్దన్ కడుతుంగా. అబ్దుల్ భాయ్, ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను. పోయిన నెల ఇదే అబద్ధం చెప్పావు, మళ్ళీ అబద్ధం చెప్తావు బే. నీ చెప్పేది అబద్ధం కాదు భాయ్, అమ్మ చచ్చిపోయింది. ఇంటి నిండా బంధువులు, అంతా ఖర్చే, అందుకే ఇవ్వలేకపోయాను భయ్యా. అవును అబ్దుల్ భయ్యా, పాపం సుబ్బారావు పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ మాట ముందు చెప్పి ఏడవలేకపోయావు. అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నావు? వచ్చే శుక్రవారం. అమ్మా దినం బాగా చెయ్యి. అలాగే భయ్యా. మాకు ఇంటికి వస్తాం, అమ్మ ప్రసాదం మాకు కొంచెం పెట్టు. దీనికి వడ్డీ అక్కర్లేదు, అస్సలు ఇస్తే బస్. జా. నమస్కారం భయ్యా. నమస్కారం. అబ్దుల్ భాయ్, డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళని చూస్తున్నావు, కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవత్వంగా నిరూపించావు. అభినందిస్తున్నాను సూపర్వైజర్ బాబు గారు. మా అబ్దుల్ భయ్యా మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు. అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు. మోసం చేయాలని చూసారో పేకలి కత్తిరించేస్తాడు. సూపర్వైజర్ బాబు గారు, నేను ఇంటికి వెళ్ళాలి. రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి. నన్ను వదిలిపెట్టండి బాబు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే అబ్దుల్ భాయ్, ఆ ముసలతను ఎవరు? తులసికి అతని సంబంధం ఏంటి? అతను చూడగానే గజగజలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది? కారణం ఏంటి? ఆడపిల్ల కదా భాయ్, అందుకే ఏదో భయం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి భయాలు వాళ్ళవి. ఏమిందిరా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా పాలు తీసాలా? పాలైపోయా? లేదమ్మా, ఆకలేచి ఏడుస్తా ఉంటే పాలు పట్టబోయా. అవి చేదవని చేయి జారి సీసాగా అత్త పగిలిపోయింది. ముందాడు పాలు చూడు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 1 రూపాయి. అమ్మమ్మమ్మమ్మా ఊరుకోనన్నా, ఊరుకోరా, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకో, ఊరుకో నా బాబు, ఊరుకోనన్నా, ఏడవకనన్నా, ఊరుకోరా. తులసి తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలరు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు. ముగ్గురు రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా ముగ్గురు? కోడు, గుడ్డ, కొంప. ఆ ముగ్గురు రావణాసురులు కన్న బిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళేడ్చుకుంటూ వస్తాడే అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాక్టరీ మిషన్లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు. కానీ ఎన్నాళ్ళు? చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం 10 రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం. అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు 1 వారం రోజుల నుంచి జ్వరం. ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప 1 బియ్యం గింజలేదు. 1 పావు సేరు బియ్యం ఇప్పించండి. కంచి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యాల్లా కట్టుకోడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఒంటున్న పాకి 3 నెలలు ఎద్ద పాకి. ఇంకా ఎంతకాలం వదిలేయాలో? ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోలేమిటయా? పళ్ళు రాలగొడతాను. ఇదిగో మూత కళ్ళ మస్తాను. ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవంలో మంచి బియ్యం ఉన్నాయి. నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చీలక చక్కగా బోన్లు చిక్కింది. పదండి, ఓ పట్టు పడదాం. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు? ఇంకా తీసుకో. చాలు బాబు. టైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏమి తెలియనట్టు మాట్లాడమాక. 1 సేరు బియ్యం ఊరికి ఇచ్చేయడానికి నేనన్నా పిచ్చోడ్నా? సొగసైన నీ అందం నంచుకుందామని లంచమిచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా గంజి నీళ్ళు, నా పోరి గుడిసె, నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏ బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం, సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. तुलसी आओ, तुलसी आओ. ఏంటి మూత కళ్ళ బస్తాను? యా అల్లా, క్యా బాత్ హై తులసి, మాకి నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్త్ హమారా బచ్చా కే లియే, సమజా నహీ, మన్ కి బిడ్డ కోసం. తులసి, మన్ కి బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో, ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన్న మీరా, అచ్చా హైనా, ఓ రకో దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూతకళ్ళ మస్తాను? క్యా మన్మడ్? నాకే కూతురికి పెండ్లే కాలేదు, మన్మడు ఎట్లా వస్తాడు? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది, అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకురా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళని, నలుగురు ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళిబుట్టు లేకుండా తల్లులైనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలిసొస్తుందిరా. మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలినం నా బిడ్డ కంటలేదురా. వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు, అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర అని పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు తీసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను. రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగమే పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పు. అది కాదురా, నీ పాటంటే పడి చచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది. నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. భారత్, టీవీలో మీ పాటలెన్నో చూశాను. ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా, వీలు కాల. ఎవటలా చూస్తున్నారు? ఆ చెవుల పూలా నాకెవరు పెట్టలా, నేనే పెట్టుకున్నాను. నా గెటప్ కి వాటికి మ్యాచ్ కాలేదా? ఏం చేయను, నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని. మా అమ్మ నన్ను కన్నది కాశీలో, గంగ నీళ్ళు పోసి పెంచింది. ఇప్పుడు మా డాడీ నన్ను విసుకునేలతో పెంచుతున్నాడు. ఆ భారత్, నీ పాటల్లో కవిత్వం ఉంటుంది, గొప్ప పాండిత్యం కనపడుతుంది. మీరు కవులా? కాదులే, మా వాడు పండిత పుత్రుడు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. మలిక్ గారు, మరి మా విషయం చెప్పలేదు. యు డోంట్ వరీ గోపాల్, మీ ముగ్గురికి ఉద్యోగాలు గ్యారంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటీశ్వరుడు కోటీశ్వరరావు గారు మా డాడీ. నేనెంత చెప్తే అంతా. ఆఫ్ కోర్స్, ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గాని చివరికి నేననుకున్నదే చేస్తాను. అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ. డాడ్, నేను చెప్పానే, భారత్ అండ్ కంపెనీ వీళ్లే పాపం నిరుద్యోగులు. బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకట్టు పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు. బేబీ, తెలివి తక్కువగా మాట్లాడకు. ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉద్యోగం ఇవ్వను. పార్ట్నర్షిప్ ఇస్తాను. లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే. తిమ్మిని బమ్మని చేయడం, అవసరమైతే తలకాయలు తీసేయడం, లేని వాళ్లకు వాటిని తగిలించడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు, తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు. మీకిష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ మీద సంతకాలు చేయండి. మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను. అదే మన అగ్రిమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తాకట్టో అగ్రిమెంటో మాకు తెలియదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు, మాకు కావాల్సింది అంతే. గోపాల్, భారత్, నువ్వు కూడా పెడితే బాగుపడతాం. 17 సంవత్సరాలు కష్టపడి నేను MA డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకడం కోసం, నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం. అంతేగాని ఇలాంటి అడ్డదడ్డమైన పనులు చేస్తూ అడ్డదడ్డంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారే నీలాంటి చెడపురుగుల సంఘంలో చేరడానికి కాదు. నా భారం అంతా దింటాడు అన్నావు, ఎక్కడయ్యా నీ భారత్? ఎక్కడే నాన్న, ఆ ఉద్యోగం కూడా పోయింది. అయిపోయింది. ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. దయ్యా భద్రయ్య, అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు? కాస్త గడువు మా కడుపులో కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను. ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది. భద్రయ్య, నన్ను కనికరించు, నీ కాళ్ళు పడతాను. ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వెళ్ళపడతారు? నెల నెల ఇంటి అద్దె కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం. మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న 50,000 కళ్ళ చూడలేం. పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటున్న ఈ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటకి అంటండి. మనకు తగిన సంబంధం అయితే మనం చూసుకోవచ్చు. భారత్, నన్ను మెడబెట్టుకుని బయటకి గెంటిన రోజున నీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడప తొక్కడు. ఒక్కగానొక్క చెల్లెల్ని పెళ్లి చేయని అసమర్థుడివి నువ్వు కన్నవేనా? రామచంద్రయ్య, ఇలాంటి చేతకాని పనికిరాని చచ్చు తద్దమ్మ నా కొడుకే కనుకైతే ఎప్పుడో కట్టితో పొడిచి నా పేడ వదిలించుకునేవాడిని. నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేసి ఉండేవాడిని కాదు. ఎంత బంధువు అయినా భారతని పొట్టంత మాటలంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమన్నావు? నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా? రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్రయ్య మీద పళ్ళు కొరకమంటావా? ఏం చేయమంటావు? భారత్, నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలిసింది, బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికి ఎంత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని. ఆ కర్మరా, నాకు అదృష్టం లేదు. నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను రా. కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలు కొనడానికి కూడా గతిలేని కూడిపోయింది. అవును రోయ్, నిజంగా నేను చస్తే ఏం చేస్తావురా? చందాలు వేసుకుని తగలేస్తావా? వద్దురా, అంత నీచానికి మాత్రం దిగజారద్దు. అసెందుకురా? ఇదిగో ఇదిగో ఇక్కడ నా కష్టార్జితతో నీకోసం కొన్ని ఉద్గంధాలు ఇవి. రే, ఇవన్నీ చోటు చేర్చి మంట పెట్టి ఆ మంటల్లో నన్ను తగలేసిరా, నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను. రే, అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదా? నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లి, అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. బాబు, దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీరిపోతుందా? పూర్తిగా తీరిపోతుందా? వెంటనే మందులు తెప్పించండి. బాబు భారత్, పర్వాలేదమ్మా, నాన్నగారిని జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ట్యాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెంత సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుడికొచ్చినా కూలీల బాధ తప్పదు కదా. ఏమయ్యా జీతాలు ఇస్తా ఉన్నాను కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గుంత మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఇస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, 100 రోజులు వస్తారు, అప్పుడు రండి ఇస్తాను. బాబు గారు చాలా అవసరమే వచ్చారు మేస్త్రి బాబు. మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటు గారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగాడు మధ్యపెట్ట ముల్లే లేదు ఇవ్వడానికి, తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు, ఇప్పుడు ఏం చేయడం? బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. వచ్చి చెప్పాను, అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు. కదిలేరా నా మీద ఒట్టు. ఓలమ్మ ఓలమ్మ తులసి, నా మీద నీకెంత దయ కలిగింది. నా హృదయం చూడు తక్కిళ్ళ కొట్టుకుంటుంది. ఆగు, నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా, ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు నాకు 2000 కావాలి. ఓమ్మో, 2000? అవును, అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు. ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తోసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను. 2000 తులసార్పణం. ఇందా తులసే, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా నాన్న నమ్ముకుని నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు, వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదాన్ని మీకు సహాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడుగానే నేను అడుగుతున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేయవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదానికి తేంతి. మరి ఎప్పుడైనా తులసి కోసం ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. బాబు, మరి మీ నాన్నగారికి మందులు? బాబు ఇవిగా నీ మందులు, నీ బిల్లు 530 రూపాయలు. సారీ సార్, నా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నా టైం అంతా తిన్నావు కదయ్యా. కోపడకండి సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది, చావు బ్రతుకులో ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కూడా చావు బ్రతుకులో పడ్డాడు. అయితే నేనేం చేయమంటావు? ఈ మందులు వెంటనే తీసుకెళ్ళకపోతే మా నాన్నగారు బ్రతుకుని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి నా అమ్మాయి ఫస్ట్ క్లాస్ పట్టా, దీన్ని మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి. రేపు మీ డబ్బు దీన్ని తీసుకెళ్తాను ప్లీజ్. పట్టా ఉద్యోగం ఉంటే నీ పట్టాకి విలువ, లేకపోతే తాట మట్టే నాలుగు తీసుకోవాలి. అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు. డబ్బులుంటేనే మందులు, లేకపోతే వెళ్ళవు. హలో, ఇది మందుల షాపే ఏమిటి? మెక్డోల్ విస్కీ కావాలా? ఇది ఆ మందుల షాప్ కాదండి, ఇది ఈ మందుల షాపు. ఏమిటి నేనేసుకున్నానా? నువ్వే ఫుల్గా వేసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ పెట్టేస్తాను, నేనే పెట్టేస్తున్నా. దొంగ దొంగ ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే. నేనే గనక ఊళ్ళో ఉంటే అబ్బాయి. హాస్పిటల్కి వెళ్ళావా? నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఇప్పుడు అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ పెట్టాను కదరా, నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా, దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించి నా చితి మీద పూల్లాగా చల్లేసి అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. వచ్చిందండి. ఆశా, మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారో రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆశా, ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడని నా కొడుక్కి ఇప్పుడు నువ్వంటే ప్రాణం. ఇక నా సంగతి చూడచక్క నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దనే అత్తగారుంటుందా? లుక్ మై డియర్ సెక్రటరీ, మీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను, నీ అభిప్రాయం కూడా చెబితే అన్నయ్య. నీ అభిప్రాయం ఏంటి? ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నది. ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆశతో ఓ నిమిషం నేను మాట్లాడాలి. మోహన్ గారు, ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశ అభిప్రాయమే మీకు ముఖ్యం. రండి మోహన్ గారు. ఆశ, పెళ్ళనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ క్షణంలో మనసు డబ్బు కమ్ముడిపోయి తప్పుదారిలో నడవకూడదు. నేను నీ బాధను తడపడానికి, నిజం చెప్పడానికి సంకోచించకు. నీ నిర్ణయం అటైనా నేను బాధపడను. నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే. ఆశా, నీ మౌనానికి అర్థం ఆనందం. మోహన్ గారు, అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరిబిక్కిరైపోయా నేను. ఇంత అంతులేని పెన్నిది ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు. నేను నిజంగా చాలా అదృష్టం. ఏమిటిది? ఏదో పనికిరాని ఫోటో పగిలిపోయింది. పర్వాలేదు, మీరు పదండి. వస్తానమ్మా. అలాగేనండి. ఆశా, భారత్ నీకేం ద్రోహం చేశాడని అతన్ని ఇంతగా గాయపరుస్తున్నావు. నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ ఈనాడు పగిలిపోవడానికి కారణం అతని పేదరికమేగా. మోహన్లో నువ్వు చూసింది, మెచ్చింది అతని భోగభాగ్యాలేగా. రేపింకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు ఈ మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్ళిపోతావుగా. తొందరపడి అంతంత పెద్ద పెద్ద మాటలు మా కన్నయ్య. నేను నీ చెల్లెల్ని. పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడు ఈ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతిక్షణం పరితపించింది దాన్ని. సుఖమైన జీవితం కోసం, డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని. భారత్కు ఉద్యోగం వస్తుందని, బాగా సంపాదిస్తాడని, నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను. కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని 17 సంవత్సరాలు అహర్నిశలో కష్టపడితే గానీ సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చిబూడి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను మూడు ముళ్ళు వేయించుకోమంటావు అన్నయ్యా? అది భారత్ తప్పు కాదమ్మా. పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది. అర్థం చేసుకోలేవా ఆశ? ఆ అవసరం, ఓపిక నాకు లేదన్నయ్యా. నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాలను చూశాను. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకొచ్చింది. నీ మధ్యతరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారువిడ్చుకోలేని నా బలహీనతని మన్నించన్నయ్యా. నన్ను క్షమించు. ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలుసు వెంకట్. తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు? నాతో ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. ఈ మాటలన్నీ అప్రస్తుతం వెంకట్. అక్కడ శుభకార్యం జరగబోతుంది. చెల్లెలు నిస్తార్థానికి ఒక్కగానే ఒక అన్నయ్య వెళ్ళలేదంటే ఈ లోకం నవ్వుతుంది, గోడే కూస్తుంది. నేను వెళ్ళను భారత్, వెళ్ళలేను. వెంకట్, ఇన్నేళ్ల మన స్నేహం మీద ఒట్టు. నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను. రామ్మా, రండి. బాబు మోహన్, అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో, ఇది ఆశా వెలికి పెట్టు. హౌస్ఫుల్ ఇది మామూలు ఉంగరమే, ఇప్పుడే తీసేస్తాను. బాగా బిగుసుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారత్, భారతదేశమే కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని ఉంగరం తోడటమేగా. ఏ చేయి అయితేనే? కుడి చేయి. Wish you happy life. Thank you. Good luck. Thank you. Oh, I'm sorry. Thank you. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ పెట్టారు? ఈ రోజు మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం, గాయకుడు మిస్టర్ భారత్. మరచిపోనేస్తమా హృదయముంతే సాధ్యమా, మరచిపోనేస్తమా హృదయముంతే సాధ్యమా, జ్ఞాపకాల నీడలు తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో, నీ కోసమే సాక్ష్యాలు ఇక వినిపించునా, కనిపించునా, వినిపించునా, కనిపించునా, మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా. తీగలల్లుకో మన్నిస్తున్నాలే వెచ్చని మరులు నచ్చిన వరుడు నూరేళ్ళు నీ తోడుగా వర్ధిల్లగా, నీ తోడుగా వర్ధిల్లగా. మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా? ఆకాశవీధిలో ఆకాశవీధిలో ఏ తారనడిగినా చెబుతుందిలే ప్రేమ గాథలు. భగ్న జీవుల గుండె కోతలు గెలుపే నీదమ్మా జోహారందుకో. పగిలిన హృదయం చిలికిన రక్తం కుంకుమ తిలకం ఏనాడు నీ శోభలై వర్ధిల్లగా, నీ శోభలై వర్ధిల్లగా. మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా? జ్ఞాపకాల నీడలు తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో, నీ కోసమే తుడి చేసుకో. గుడ్డి ప్రేమలో మూగ సాక్ష్యాలు ఇక వినిపించునా కనిపించునా, వినిపించునా కనిపించునా? ఏంటమ్మా కరెంట్ పోయిందా? లేదన్నయ్య, బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు. ఏదైనా అంతేనమ్మా, సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్ అయిపోతూ ఉంటాయి. గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టాం. అలాగే అన్నయ్య. అన్నయ్య, భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. నా ఫ్రెండ్స్ ఏం చూడటానికని ఇవాళ్ళే వచ్చేళ్ళారట. సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారన్నయ్య. చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాన్రా. నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చు. మీ నాన్నగారి కడసారి కోరిక తీర్చు బాబు, తీర్చు. తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కత్తి తీసి నరికినా సరే నేను ఆగను. డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను. సరళ పెళ్లి నేను అంతే. ఆగు తమ్ముడు, తమ్ముడు నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరూ మెచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, ప్రేమించిన ప్రియురాలని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితులను జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలేవో నేనే చేస్తాను, ఆ దోపిడీలేవో నేనే చేస్తాను, హత్యలేవో నేనే చేస్తాను. ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ మార్పు మంచిగా చెడ్డగానే ఆలోచించకు. నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు. ఆ డబ్బు మంచిదా చెడ్డదా అని ఆలోచించకు. ఈ ఇంటికన్నా పెద్ద ఇల్లు కడతావు. అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు. కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో. ఈ ప్రపంచంలో ఆనందం అంతా నీది. మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడుకు కూడా వేయలేకపోయాను. కానీ చెడు నమ్మిన తర్వాత నేనెక్కడా నిలబడలేదు. పరుగు పరుగు పరుగు. అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను. నాకు తెలుసునయ్యా భారత్ బాబు, నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను. అయినా వినిపించుకోకుండా నిన్నలరి పెట్టి తానలరి పడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు. సుభద్రమ్మ తల్లి, ఏవైనా అదృష్టం అంతా నీది. ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చేవగలిగిన కొడుకుని కన్నావు. ఆశా, మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను. అంత ఆలస్యం అయిపోతుంది. ముహూర్తాలు లేవంటోందమ్మ. అమ్మ మాట కాదనలేను. నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను. మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు. అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను. నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ మిస్టర్ ఆనంద్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, 2 Town పోలీస్ స్టేషన్. హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మా, చిన్నయ్య అనుకున్నది సాధించాడే. ఇన్స్పెక్టర్ నవ్వుతా అన్నాడు, అయ్యాడు. తమ్ముడు, నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు. గుడ్. కానీ ఎందుకో ఇది నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో అనిపిస్తుంది. అన్నయ్య, మనం డిగ్రీ మనల్ని పరస్పరం చాలా అవమానించుకున్నాం. ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? రవిని గురించేరా. వాడెక్కడున్నాడు, ఏమయ్యాడు? జంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద. కంబరే లంబరే జంబమ్మ దరువేగి నీ సోపుమాడ. వాయిస్తా తప్పెట్లు, వేయిస్తా చప్పట్లు, నడిపిస్తా ఓ నడక ఆటాడవే, నడుమిస్తా ఓడుకుంటే బాటయ్యరా. రంబరే జంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద. మొగ్గ కన్ను కొట్టి గుండె గిల్లే, కుర్ర బుగ్గ ఎర్రనైన సిగ్గు జల్లే, లయలే చుట్టాలు ఓయలే అందాలునే. నాజుకు నచ్చిందిలే, జింగినానా తందనానా, జింగినానా తందనానా. అంబరే జంబరే రం సంభాడ వచ్చింది తుంబాల మీద ఒక్కసారి వస్తది రాక రాక ముగ్గుతో అందాలు తిప్పుకుంటే చాలు రావే నా గోవ పలికిదిలే జింగి నానా ఓ తంద నానా అంబారే జంబారే రంభాడ వచ్చింది తుంబాల మీద తంబరి లంబరి జుంబాంబ దరువేయి నీ సోకు మాడ వాయిస్తా తప్పెట్లు వేయిస్తా చప్పట్లు నడిపిస్తా ఓ నడక ఆటాడవే నడుమిస్తా ఒడుకుంటే మాటయ్యరా దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు సుప్రసిద్ధ సినీతార వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఐ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our jawans. I feel very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our jawans. Ochava pani chesukochava Bharat. ఈ డీల్లో మన లాభం 2 లక్షలు, నీది పావలా వాటా 50,000 తీసుకో. మీకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచా? యావని ఇజ్ ఇట్ వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్నెప్పుడూ కాపాడేది నీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్ కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రుస్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలు. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి, ఆ దొరగొట్టేద్దాం. డబ్బు నాకెందుకు బావు, ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజులు నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తుంది. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనే తీర్చుకోలేదు. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను, నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీకా బాబు? అవును తులసి, నాకు సంబంధించినంతకు నువ్వే సేతమే. తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే కానివి, కానీ భారత రామాయణంలో సీతరుకుని అంతపడుతున్నావు. తులసి ఖుష్ హో గయా, బహుత్ ఖుష్ హో గయా. వస్తాను తులసి. భారత్ భాయ్తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను. నా ఖాళీ ఈరోజు ఇక్కడే. తులసమ్మ బలపుల పూజకు వరసమ్మ, ఎదుటే నిరి ఎదలో మెరిసే పూవమ్మ, తోకావమ్మ కుంకుమ వర్ణన అధరమే కలపగా రావమ్మ. பூவே சிகப்பூவை மூவும் தேன் చిగురాకి చీరలే చుట్టుకుంటా కౌగిలు పండించవమ్మ వరిస్తే నీ చెయ్యి రహిస్తా ఇచ్చేయి కలలే నిజమై కలిసే జతలో వాకిట వెలసిన తులసమ్మ వలపుల పూజకు వరసమ్మ ఎదిగే వలపై చావయ్యా ఏలుకోవయ్యా కుంకుమ వర్ణన అధరమే కలకారా చీకట్లో దీపలా వెలుగైతే నీడల్లే నీ చుట్టోడుకుంటా మాట చామ్మవో ముద్దుగుమ్మ గుమ్మాలకే పచ్చనమ్మ సరేలే చిలకమ్మ జతయ్యే వలపమ్మ కదలే బ్రతుకై కదిలే జతలో దశరథ రాముడు నీవణ ధరణిత సోముడు నీవంట ఎదుటే నిలిచి మెరిసే పూమ్మ తోడు కావమ్మ ఏంటయ్యా నిద్రపోతున్నావా? లేదమ్మా, ఆ బాబుగారితో నీ బతుకు ఎంత పచ్చగా ఉంటుందని కలలు అంటున్నా. ఇప్పటికైనా నువ్వు బాబుగారిని నమ్మావు, అంతే చాలు. ఏం మరసే, మమ్మల్ని వదిలేసి ఈ ప్యాట్ నొదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదారి అయిపోతున్నావట. ఎవర్రా మీరు? అంటే మీరేనన్నమాట ఆ యదవలు తెగ. మరి అస్సలు మీరు ఇప్పుడు దారెందుకు కాసినట్టురా? ఈ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదా. కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ముసలు కూడా కోపం వచ్చింది రోయ్. ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది, మా దారి మాది. ఏమంటావు? అంటే సరే, కానీ మా అయ్య కూడా నాతో రావాలి. పక్కు నలుగున్నాడు రోయ్. మామా, నువ్వు ఇక్కడ ఇస్తాను తీసుకో, మా పని మీద చేస్తాలే. అట్లా చూస్తానని చెప్పి దాని హెత్తుకురా ఇంట్లోకి. కొట్టయ్యా, తప్పకొక్కల్ని అమ్మా. रमैया बस्तावैया रमैया बस्तावैया, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ओ रमैया बस रमैया बस्तावैया रमैया। ना ब्रतकनी चिंपेसने इपड़ अय्यनी चंपे भैया ना शीलाने दोहन कुक्कलू इपड़ ना कड़पन काल्चेसाई भैया ना बिड्डनु चंपेसाई भैया चंपेने। सारी सारी నేను మీకు ముందే చెప్పానురా, తులసి నా చెల్లెలు, ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది. చేతిలో చెయ్యేసి చెప్పానురా, లంకను కాల్చిన రామభక్తుడి మీద ఒట్టమ్మా, నీ జీవితంలో రావణాసురుడు కనిపిస్తే చెప్పు, వాడి 10 తలలు అడ్డంగా నరుకుతానని. నీ బ్రతుకులో పడ్డ మచ్చని మర్చిపోయాయమ్మా, ఇప్పుల్లో నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి. అబ్దుల్, వచ్చావా భారత్? విన్నావా ఈ హంతకుడి చరిత్ర? తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను. నేను కత్తి చేతబడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని. ఇది లోకానికి మంచి పని కాదట, కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట. వేసుకొని ఉరిశిక్ష వేసుకొని. అబ్దుల్, నువ్వు చేసింది హత్య కాదు, రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది. నీకు తెలుసు, ఇప్పుడు నా దగ్గర లెక్క కాదు, కోట్ల రూపాయలున్నాయి. 3 కాదు 30 మంది రావణాసురులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయర్లను పెట్టి నేను తో నుంచి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. డోంట్ వరీ బాబు. అమ్మా, హానికాలంలో నాతో కన్నీళ్లు కష్టాలు పంచుకున్నవాడు వీళ్ళిద్దరు. మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులను చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే. నా కోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి, అందుకే ఆమెను నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అబ్దుల్, తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు. అందరు రండి, ఎవరు వచ్చారో చూడండి. అందరు రండి. ఏమిటి బాబు? చూడండి. తమ్ముడు. తమ్ముడు మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడకమ్మా, కన్న తల్లివి. నీ సేవకు దూరమైనా ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణుని తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. ఈయన నిజంగా హనుమంతుడే. ఆమెవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెర మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి మిస్టర్ మోహన్, వెల్కమ్. థ్యాంక్ యూ. దీనిలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామికవేత్త ఇక్కడికి రావడం నిజంగా 3 గులాబీలు 6 సంతంగలుగా ఉంది. మా ఫ్రెండ్స్ పరిచయం చేస్తానండి. 1 minute భారత్, మీట్ మిస్టర్ మోహన్. హలో, గ్లాడ్ టు మీట్ యు. ఈమె మిస్ ఆశ. ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ నేను. సేమ్ విత్ యూ. థ్యాంక్స్. 1 minute. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆశ, మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది. ఎక్కడ? టీవీలో చూస్తుంటారు. ఎస్, యు ఆర్ రైట్. టీవీలోనే చూసాం. మా నిశ్చిత రోజు ఆనంద సమయంలో మరిచిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీరు గొప్ప ట్రాజడీ పాట పాడారు, రైట్? సారీ సార్, ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు వెరీ సారీ. నో, ట్రాజడీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లైక్ ఇట్. ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే దైనట్టుంది. ఆశ, మోహన్ గారిని చూసుకొని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశ గారు. వాట్ ఆశ, ఇంతకు ముందే మీరందరూ స్నేహితులా? ప్రాణ స్నేహితులు. ఎస్, భారత్ ఆశ కలిసి టీవీలో యుగళ గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆశ, యు హావ్ చీటెడ్ మీ. నువ్వు టీవీలో పాడేదాన్ని నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? సారీ, నాకు ఆ సందర్భం రాలేదు. ఇప్పుడొచ్చింది మంచి సందర్భం. చెప్పడానికే కాదు, మళ్ళీ ఓ యుగళ గీతం మమ్మల్ని అందరినీ రంజింపజేయడానికి భారత్ నుంచి నేను హామీ ఇస్తున్నాను. వి ఆర్ రెడీ. మీరు రెడీయా? సారీ, నేను ఆ పాటను ఎప్పుడో మర్చిపోయాను. మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు. భారత్, నీకు ఏమైనా గుర్తుందా, లేక నువ్వు సారీ మర్చిపోయినట్టావా? మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. దాస్కర్, విన్న మేమే మర్చిపోలేదు. ఆశ మర్చినా అనుభవించి పాడి నువ్వెలా మర్చిపోతావు? కబన్, ఓ మంచి యుగళ గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి. ఆశకి మర్చిపోయిన పాట మైతుకు రావాలి. భారత్, మీరు పాడాలి. Cheers. మరువకుమా మనుగడలో ఈ మధుమాసం మన కోసం ప్రేమ పల్లవించూలు పూసే కౌగిలింతలు సంతకాలు చేసిపోయి జీవితాలలో మరుకుమా అనురాగం మనుగడలో మకరందం. జీవితాలలో మరువకుమా మనుగడలో ఈ మధుమాసం ప్రేమ అల్లరించి పూలు పూసే కుగిలింతలో చేసిపోయే జీవితాలలో మరువకుమా అనురాగం మనుగడలో మకరందం ఆశ వండర్ చాలా బాగుపడావు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళంతా గుంపుతారు అదరగొట్టేశారనుకో. ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. ఒక్క మీ అన్న ఎవరో పెద్దవాళ్ళు పిలిచాట, వాళ్ళు రాగానే కలుస్తాను. ఆ మాట గంట నుంచి అంటున్నావు. ఆ పెద్దవాళ్ళు ఎవరు వచ్చారు? పెద్దవాళ్ళు. వీళ్ళెవరో నిజంగా పెద్దవాళ్లే. అమ్మా, నీ కొడుకులు చూస్తుంటే నాకు చాలా చాలా అనుమస్తున్నాయి. అన్నయ్య చేసే వ్యాపారం ఏంటి? ఒరే పిచ్చి పిచ్చిగా వాక్కు. గారు నమస్కారం. మా చెల్లాయి, మా తమ్ముడు రవి. హలో హలో. If you don't left hand, sir. All right. Please come. Bharat, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవడం, గవర్నమెంట్ చేయడం కూడా ఖాయమయ్యా. అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే నిప్పు కూడా రాసుకుంటాం సార్. కొద్ది రోజులనే భగ్గుమని మండిపోవడం కూడా ఖాయం సార్. నాకు నిజంగానే మండిపోతుంది. వాట్? ఏమిటి మీరు అనేది? చూడండి సార్ ఈ పేపర్. ప్రజలు క్షేమంగా ఉండాలని దేశం కోసం మేము శత్రువులతో పోరాడి చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాం. కానీ అసలు సిసలైన దేశద్రోహ శత్రువులు ఇక్కడే ఉన్నారు. అక్కడ కాదు సార్, అక్కడ కాదు, ఇక్కడ. ఈ పేరు నిత్య జీవితావసర వస్తువుని దాచిపెట్టి ప్రజలు మలమల మార్చేస్తున్న ఈ వ్యాపారస్తులు అసలు మనుషులే కాదు, వాళ్లే నిజమైన దేశద్రోహులు, శత్రువులు. అదే ఎందుకన్నా ఎక్కడ పడతావు? నిజం చెప్పడానికి నేను ఎప్పుడూ భయం. చూడండి సార్, సిపాయిలు తుపాకులను పుచ్చుకొని కట్టాల్సింది ఆ శత్రువుని కాదు, మన మధ్యనేటు మనల్ని దోచుకు తింటున్న ఈ పీకోల్ని. నాకే గనక పవర్ తే చంద్రన్ పుచ్చుకొని ఈ చీడపులందరినీ పేల్చి పారేసేవాడిని, అదరగొట్టేసేవాడిని. తమ్ముడు మిలిటరీ ఆఫీసర్, ఒక తమ్ముడు ఆఫీసర్. మరి నువ్వు ప్లీజ్ రవి, నువ్వు చేసింది ఏం బాగలేదు. ఏమిటి? పేపర్ చదవడం, అందులో ఉన్న విషయాలు చెప్పడం తప్ప ఏం కదా? సమాజంలో 1,00,000 తప్పులు జరుగుతుంది. వాటన్నిటిని విమర్శించడం నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా? ఒకప్పుడు అదే నీ హక్కుగా నాకన్నా మాట్లాడు. సరేలే, మొత్తం భారతదేశంలోనే ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగవేసిన మహాజ్ఞానివి. బ్రతుకు తెరుపు ఉద్యోగం ఒకే మార్గం కాదుకున్నావన్నయ్య. అందుకు ఉన్న డిగ్రీ చించేసి ఏ డిగ్రీ లేకుండానే కోటీశ్వరుడు అయిపోయావన్నమాట. 1 సంవత్సరం తిరిగేసరికి ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతులు అయ్యావన్నమాట. ఆనాడు కొండిద నువ్వు చెప్పిన వాక్యాలు విని నా జీవితాన్ని మార్చుకుని ఈ చేతిని పోగొట్టుకున్నా. ఆ మాటలు నువ్వు మర్చిపోయినా నాకింకా గుర్తున్నాయి. జీవించలేక పెంచిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి ఎవరికి ఆదేశాన్ని దోచుకు తినాలనుకుంటా నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగర్శత్రువు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకే, మనిషి బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి, మంచిని నిలబెట్టడం కోసం బ్రతకాలి, ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి. నేను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో పొంగిపోవడం కోసం బ్రతకాలి. అంతేగా ఇప్పుడు నువ్వు వెన్నుకున్న విధానం ఉందే, దీనికంటే ఈ కొండ మీద నుంచి దూకితడం మేలు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఏడ్చేవాడు ఉండడు. దట్స్ ఆల్. మన బీపీలందరికీ నచ్చినేషన్ చెప్పండి. తర్వాత హలో మిస్టర్ భారత్, నువ్వు ఏమైనా న్యూస్ తీసుకొచ్చావా? Yes sir, but it's not good news, bad news. Yes, ఇక నుంచి మీతో నేను చేతులు కలపలేను. ప్రజల రకాలను పిండి జేబులు నింపుకుంటున్న మీ నికృష్టం నేను చేయలేను. మీరు కూడా కార్యక్రమాలన్నీ ఆపు చేసి ఇంతవరకు వచ్చేసిన మీ దొంగ సరుకునంతటిని వెంటనే పబ్లిక్ వర్క్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నాను. మన వాడికి ఎవరు ఆత్మ ప్రబోధం చేశారు, నెప్పుతున్న మనస్సుని తట్టి లేపారు. అవునులే, మొన్నటి దాకా బాధ పెట్టిన మన నికృష్టపు డబ్బుతో పూర్తిగా తీరిపోయిందిగా. ఇది ఒక కొత్త వ్యూహం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిమన్యులే. లోపలికి రావడమే గాని బయటికి పోయే దారి లేదు. ఒకవేళ ఎవరైనా తెగించి పోలనుకుంటే పద్మ వ్యూహంలో అడిగి పట్టిన గతి పడుతుంది. నింపని ప్రబోధాలు వింటే చెడిపోతావు, జాగ్రత్త. ప్రాణాలకు తెగించే నీ పద్మ వ్యూహంలో కాలు పెట్టాను. ఇంకా పాతాళానికి పోలేను, ప్రజల బాధలో కారుకుండా కాలేను. మిస్టర్ అశ్వరావు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నీ గోడౌన్స్ అన్ని తెరిపి నువ్వు దాచిపెట్టిన సరుకులన్నీ ప్రజలకు బయట పెట్టి, లేదా తెల్లారే సరికల్లా నీ ప్రతి గోడౌన్ అడ్రస్ తో సహా నెంబర్తో సహా ప్రతి పేపర్లోనూ ప్రచురింపబడుతుంది. ప్రజలే నిన్ను నరికి పోగులేస్తారు. నీ చరిత్ర నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కబడ్డా అండ్ గుడ్ బై. హలో, బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, చక్కెర, గోధుమ పిండి ప్రజలతో పాటు పోలీసులకు కూడా దొరక అల్లాడిపోతున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీ కాలనీ గోడౌన్స్ లో ప్రయత్నించ. అన్ని సరుకులు బస్తాలకు బస్తాలు దొరుకుతాయి. ఓకే, మార్కెట్ లో కనపడకుండా పోయిన బియ్యం, గోధుమలు, చక్కెర మొదలైన వాటిని లక్ష్మీ కాలనీ గోడౌన్స్ లో దాచిపెట్టారట. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. టేక్ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ అండ్ రైడ్ ఆన్ దోస్ గోడౌన్స్. గోడౌన్స్ లో దొరికిన ఈ ఫైల్స్, ముఖ్యంగా ఈ 3 డాక్యుమెంట్స్ ప్రజల నిత్య జీవితావసర వస్తువులు మార్కెట్లో నుంచి మాయమైపోవటానికి ముఖ్య కారకుడు భారత్ అని చెప్తున్నాయి. ఆ గోడౌన్స్ భారత్వి, అందులో ఉన్న సరుకులన్నీ భారత్వే. చూడు, సార్ భారత్ పనిచేశాడంటే నమ్మలేకపోతున్నాను సార్. నీ నమ్మకాలతో మాకు బల్లేదు. వెంటనే వెళ్ళి భారత్ను అరెస్ట్ చేసి తీసుకురా. ఆనంద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? బాంధవ్యం బాధ్యతను మింగేస్తుందా? నో సార్, భారత్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పడేస్తా. అన్నయ్యకి అరెస్ట్ వారంట? ఏమిటా నువ్వు చెప్పేది? భారత్ పొరపాటు చేశాడంటే ఈ ఇంట్లో పెరిగే పూల మొక్కలు కూడా నమ్మవురా? నా బిడ్డ ఏనాడు ఏ తప్పు చేయడు. నువ్వే కాదురా, ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. నువ్వు నమ్మితే వాడికి, నమ్మకపోతే వాడికి. ఇప్పుడు వాడు మన ఆనంద్ కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్. మై డియర్ ఇన్స్పెక్టర్, పదవిలో పైకి రావాలని కోరుకోవడం మంచిదే. ఫస్ట్ యు షట్ అప్ మిస్టర్ రవి కుమార్. నేను ఇక్కడికి వచ్చింది నీ బోడి జోకులు వినడానికి కాదు. భారతదేశ ద్రోహి, అతన్ని పోలీసుల నుంచి, చట్టం నుంచి కాపాడాలనుకున్న ప్రతి మనిషి దేశద్రోహి. అందువల్ల మీలో ఎవరికి భారత్ కనిపించినా వెంటనే పోలీస్ స్టేషన్ కబురు చేయండి. అతని అరెస్ట్ కి తోడ్పడండి. దట్స్ ఆల్. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే పారిపోయారు. మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే ఎక్కడికి పారిపోలేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని, మహారాష్ట్ర నుంచి పంచదారని, కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు. అవి రైళ్లలో, లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి. అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం 3 శ్రాద్ధాలు 6 తద్దనాలుగా తయారవుతుంది. అర్థమైంది ప్రెసిడెంట్. ఒక్కసారిగా అందరం బిచ్చగాళం అయిపోతాం. దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతేస్తారు, బయట పెడితే మనం మట్టయిపోతాం. మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి. ఏమి భయపడకు మై డియర్ విపి, ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి. అదేలా ప్రెసిడెంట్? ఎలాగా? మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి, లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టేయండి, కాదన్న వాళ్ళని అలా కాల్చిపారేయండి. అంతే, మన పథకానికి ఎవ్వడు అడ్డు రాడు. వస్తాడు ఎవడు వాడు? భారత్. ఈ భారత్ బ్రతికుండగానే పథకమేది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు. అలాగా? అయితే ముందుగా భారత్ నే పేల్చేద్దాం. భారత్ నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మై డియర్ హెడ్ ఆఫ్ ది విపి. నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు. గుడ్ బై. ఆగు భారత్, పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు. ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. నీలాంటి కుక్కలకు లొంగే కన్నా చావే నయం. Fire! Fire! Stop that! What is this nonsense? Baby, tu robo lag sabko. Malika, Malika, Malika. Bharat, na na koso alochinchuko. Paripo. మీరు అటండి, నువ్వు బిడ్డలు. వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. వేలికు ఉంగరాన్ని పెట్టుకోనా పారైనా అన్నట్టు తీస్తున్నావు, పెడుతున్నావు. నేను మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోవటం లేదు. అచ్చా, నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను. ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే. ఆ నిజాన్ని తెలుసుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది. భారత్ను అంతగా ప్రేమించిందానివి మళ్ళీ నా చేత ఉంగరం ఎందుకు తొలగించుకున్నావు? నా సిరి సంపదల కోసమే. అవును మోహన్ గారు, ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. భారత్ నన్ను సుఖపెట్టలేడని మీ చెంతం చేరాను. కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్రవచ్చేస్తోంది. ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించింది నేను. కళంకిని మోహన్ గారు, కళంకిని. ఈ కళంకాన్ని నాకు నేనే తుడిచేసుకోవాలి. భారత్ ఎలాగో నన్ను స్వీకరించడం నాకు తెలుసు. అయినా భారత్ ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను. మోహన్ గారు, మీతో శుభలేఖల వరకు ప్రయాణించి పేట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించండి సార్, క్షమించండి. తెలుసో తెలియకో మీ ఇద్దరిని నేను విడదీశాను. తిరిగి నేనే కలపాలి, కలుపుతాను. అదంత సులభం కాదు మోహన్ గారు. ప్రయత్నిస్తాను, ఇప్పుడే వస్తాను. అరే ఆశా ప్రేమకి పిలుపుకి ఎంత శక్తి ఉంది, మిమ్మల్ని పట్టి లాక్కొచ్చింది. ఆశా మోహన్ ప్లీజ్. ఆశా పేరు వినగానే పరిగెత్తుకొచ్చే భారత్ ఎప్పుడో చచ్చిపోయాడు మిస్ మోహన్. He died long, long ago. అలా అనద్దు భారత్, ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది. ఐఎమ్ సారీ మిస్ మోహన్, నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు, కావాలనుకున్నప్పుడు తగిలించుకోవడానికి, వద్దనుకున్నప్పుడు తీసివేయడానికి. కోపగించుకోకు భారత్, ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను. ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్టర్ మోహన్? ప్రేమ అనేది ఒక పంజరం లాంటిది. ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటి అక్కడే తెలుసుకోవాలి, కానీ ఎప్పటికీ బయటపడలేవు. నెవర్. నీకు తెలియదు భారత్, ఆశ మారిపోయింది. నీ ప్రేమ కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. విన్నాను మోహన్, కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది. సావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాడిని. ఒక్కసారి అటు చూస్తే మీకే తెలుస్తుంది. పోలీసులు రౌడీలు నన్ను వెంటాడుతున్నారు. అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలివన్నీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి. రవికుమార్ స్పీకింగ్. రవి, నేను భారత్ని. అన్నయ్య నువ్వా? ఎక్కడి నుంచి? ఆశయింటి నుంచి. ఆశయింటి నుంచా? భారత్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు రా? కంగారు పడకమ్మా. అన్నయ్య చెప్పు. నెమ్మదిగా మాట్లాడు. యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ రా. ఓకే? అలాగే. అర్జున్ అన్నయ్య రమ్మంటున్నాడు. ఇక్కడ వీళ్ళంతా ఏం పర్వాలేదు. తుమ్జా బేట బాబు, అంతా సవ్యంగా జరుగుతుందని మీరేం కంగారు పడకండి. నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్, నీకు అరెస్ట్ వారెంట్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా. నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కలా నిన్ను వెంటాడుతున్నాడు. అన్నయ్య, నీ పేరు నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ బ్రిడ్జి పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరన్నయ్య. నువ్వున్నావు, నన్ను నమ్ముతావు. నేను నమ్మిన ప్రయోజనం శూన్యం. లేదు రవి, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. కానీ నేను ఒంటరివాణ్ణి, నాకు తోడు కావాలి. నువ్వు నాతో రావాలి. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకోగలం. అక్కడ జరగబోయే అక్రమాలను ఆపగలం. దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తమ్ముడు రవి, ఈ అన్నయ్య మాట ఒక్కసారి కాదనుకో ప్లీజ్. కాదన్, ఎప్పటికీ కాదన్నా. మన పేర్లు ఏమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు. రాముడి మాట లక్ష్మణుడు ఎప్పుడైనా కాదన్నాడా? తావో బ్రతుకో నీతోనే అన్నయ్య. తమ్ముడు పద, అదరగొట్టేద్దాం. ఆగండి, రావణాసురుడు వచ్చాడు. భారత్, నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్కి తప్ప. ఆనంద్, తొందరపడకు. నాకీ ఒక్కరోజు గడివేవు. నా పని పూర్తి కాగానే నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతాను. ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను. ఆనంద్, నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది. దేశద్రోహుల పన్నాగం నెరవేరుతుంది. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ప్రజలు మలమల మాడి చచ్చిపోతారు. అన్నిటినీ మించి మన అన్నయ్య నిర్దోషి అని నిరూపించుకునే ఒక్క అవకాశం చేజారిపోతుంది. మా వెనకాల పుట్టిన బచ్చ, అర్థం చేసుకోరా వేతవా. ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప. నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజస్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆనంద్, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను, సాయంత్రానికి అన్నయ్యని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. రైట్? నో, నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు. ముందు పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే. అన్నయ్య, నేను చెప్పాను కదా వీడు నిజంగా రావణాసురుడే. రేయ్, కొంచెం బుర్ర ఉపయోగించరా, నా మాట విను. అన్నయ్య రాముడురా, చాలా మంచివాడు. ఒరే లక్ష్మణ, పిచ్చి పిచ్చిగా వాగ మాకు. నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగిని. షట్ అప్. నిన్ను, నీ చట్టాన్ని, ఈ దేశాన్ని రక్షించే సిపాయినిరా నేను. నా దగ్గర నీ కుప్పిగంతులు మిస్టర్ రావణ. కర్తవ్యం గొప్పదే, బట్ దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అన్నయ్య వీడు బచ్చా, మనల్ని ఏం చేయలేడు. బచ్చాయ్, కాల్ చేస్తాను. నేను మిలిటరీ వంటరా, నన్ను కాలుస్తావా? కాల్చు, కాల్చరా, కాల్చు. वाह 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 वाह, क्या बात है, क्या बात है. थैंक यू मिस्टर मोहन, थैंक यू मिस्टर मोहन. अरे पदा मन वेल्लो మనం చేరాల్సిన బ్రిడ్జి ఇక్కడ కనీసం 500 అడుగుల దూరమైన ఉంటుంది. పోలీసుల్ని రౌడీల్ని తప్పించుకొని మనం ఊర్టేసాలన్నయ్య. అక్కడ రండి భారత్, నేను తీసుకెళ్తాను. వెళ్ళన్నయ్య, వెళ్ళు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్. నేను అడిగేది భారతాన్ని గురించి కాదు, భారత్ గురించి. నాకు తెలిసినంత వరకు భారత్ అన్న ఒకటే. ప్రకాష్ సార్, మీరు కదలదు, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటమ్మా ఇది? ఎంతసేపు నాకు చెప్పకుండా దాచావన్నమాట. నా కోసం ఆగద్దు భారత్, నువ్వు చాలా దూరం వెళ్ళవలసిన వాడివి. నేను సగంలో అలసిపోయిన దాన్ని. వెళ్ళు భారత్. అన్నయ్య ఆనంద్ రావడం కుదరలేదు, ఎక్కడో మోటార్ సైకిల్ పట్టుకుని మనల్ని ఫాలో చేస్తున్నాడు. మనం బయలుదేరాలి. ఈ ఆపద కాలంలో అన్నయ్యకి తోడుగా నిలబడ్డావు. వెళ్ళు రవి, అన్నయ్యని తీసుకువెళ్ళు. నాకన్నా దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం. దయచేసి బయలుదేరి వెళ్ళండి ప్లీజ్. అన్నయ్య ఏమైనా మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఆశాన్ మోహన్ గారు హాస్పిటల్ తీసుకెళ్తారు. పదన్నయ్య. అన్నయ్య జాగ్రత్త. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. Damn it. నీ పేరు తులసి కదూ? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలుసు. మీరు బాబుగారి రామాయణంలో సీత సీత అనిపించుకునే అదృష్టం నాకు లేదు. వనవాసంలో రాముడికి తోడుగా నడిచింది సీత. ఆ సీతవు నువ్వే. ఈ ఉంగరం తీసుకుని నీ వేలికి పెట్టుకో. ఇది ఆ దేవుడి ఉంగరం. నీ వేలికే ఉండనివ్వండి. తీసుకోకపోతే నీ భారత్ మీద ఒట్టు. తీసుకో. తీసుకో. భగవంతుడా, నా భారత్ని కాపాడు, నా భారత్ని కాపాడు. ఆగిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి షట్ అప్. ఓకే, ప్రజలకు మేలు కలిగించడం కోసం ఎవరో మహానుభావులు నిర్మించిన వంతెనలు పాపం ఇప్పుడే 2 వంతెనలు కూలిపోబోతున్నాయి. కొన్ని నెలల పాటు అన్నపానీయాలు లేక ప్రజలు మలమల మాడి చావబోతున్నారు. గోపాల్, గోపాల్, మలమల మాడి చచ్చిపోయేది నువ్వో లేక ప్రజలో కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. నాకు బాగా తెలుసు భారత్, మలమల మాడిపోయేది నేను కాదు నువ్వు. కోటేశ్వరరావుని ఎదిరించి బ్రతికినవాడు, కాదని బట్ట కట్టినవాడు ఇంతవరకు లేడు. భారత్, నిన్ను నేను క్షమించి వదిలేస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. అందరినీ కాల్చిపారేయండి రా. తెగించి భారత్ చేసిన దేశ సేవను న్యాయస్థానం గుర్తించింది. అయినా అందరితో పాటు అతను కూడా నేరస్తుడే. అందుకే భారత్కు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగించుకుని భారత్ విడుదలయ్యాడు. ఇక నుంచి మా చెల్లాయిని చల్లగా చూడాల్సింది నువ్వే. వదినా, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. సుఖంగా ఆనందంగా 1000 ఏళ్ళు వర్తిల్లండి భారత్. థ్యాంక్ యూ భారత్. జీవితంలో అలిసిపోయిన నీకు ఆనందాన్ని పంచగలిగిన భాగస్వామి దొరికింది. ఒంటరిగా వ్యాపారం చేసి అలిసిపోయిన నాకు ఒక భాగస్వామి కావాలి, ఒక స్నేహితుడు కావాలి. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య కొంచెం లేట్ అయినా అదరగొట్టేశావు అన్నయ్య.